మామూలు సున్నం మనం పాన్ షాపులలో ఇప్పుడు దొరుకుతుంది ఆ సున్నం. ఆ సున్నం తమలపాకొద్దు, తమలపాకొద్దు, తమలపాకు పెట్టకూడదు. తమలపాకు ఏంటంటే అది అడిక్షన్ అవుతుంది. తమలపాకు రోజు తీసుకోకూడదు, అది అడిక్షన్. తమలపాకు ఒకసారి స్టార్ట్ అయితే సేమ్ మనము సారా కళ్ళు బీరు బ్రాండీ విస్కీ జిన్ను రమ్ము మరియు పొగాకు డ్రగ్స్ ఎట్లా అలవాటైతాయో తమలపాకు కూడా అలవాటవుతుంది. సో తమలపాకును మనము అంగీకరించడం కుదరదు, ఎందుకంటే తమలపాకు చేసే పని చాలా డిఫరెంట్, అది మెడికేటెడ్. కానీ మెడిసిన్ అది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, పడిశం వచ్చింది, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అప్పుడు తమలపాకు శ్రేష్టమైనటువంటి కఫాన్ని కరిగించేటట్టుగా ఉపయోగపడుతుంది. అయితే ఏమీ జబ్బు లేదు తమలపాకు తింటే. ఏమవుతుందంటే అది మందును మనము మిస్యూజ్ చేసుకున్నట్టు అవుతుంది, ఎప్పుడైనా దాని అవసరం వచ్చినప్పుడు అది పనిచేయకుండా పోతుంది. కాబట్టి తమలపాకు మనం రెగ్యులర్గా తినకూడదు. మనం తినమన్నది నేను సున్నాం, ఒక శనగ గింజ అంత ఎవ్రీడే. బిఫోర్ 45 ఇయర్స్ లోపు అంటే వాళ్ళకి ఆల్రెడీ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. వాళ్ళు ఏమి తిన్నా కూడా పాలు తాగినా మజ్జిగ తీసుకున్నా లేకపోతే ఇంకేదైనా ఆహార పదార్థాలలో నువ్వులు నువ్వుల ఉండలు ఇలా కాల్షియంకు సంబంధించి చాలా రకాల ఆకుకూరలలో మంచి కాల్షియం ఉంటుంది. మాంసాహారులకు అయితే ఎగ్లో కాల్షియం ఉంటుంది, బోన్కు సంబంధించి ఇలా చాలా కాల్షియమ్స్ ఉంటాయి. వెజిటేరియన్ సోర్స్ ఏంటంటే ది బెస్ట్ సోర్స్ ఈజ్ ద మిల్క్ అండ్ మజ్జిగ. మజ్జిగ ఈజ్ ద బెస్ట్ సోర్స్. అది పాలతో పోలిస్తే మజ్జిగలో ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఎందుకంటే కాల్షియంను ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియా పెరుగులోకి వచ్చేస్తుంది ఎక్కువ. పాలు అదే సైజులో ఉన్నటువంటి మజ్జిగను మనం ఒక దగ్గర పెడితే మజ్జిగ మనకు బయో అవైలబిలిటీ ఉన్న కాల్షియంని ఇస్తుంది పాలకంటే. సో పాలకంటే మనం మజ్జిగ తీసుకోవడం శ్రేష్టం, ఏది కాల్షియం కావాలనుకుంటే. సో మనం ఇక్కడ ఆహారాన్ని తీసుకునేటప్పుడు బిఫోర్ అంటే బిలో 40 ఇయర్స్ లోపలకు వాళ్ళకు నువ్వుల ముద్దలు ఇవ్వండి. నువ్వులు మరియు అవిసె గింజలు, తర్వాత కొంచెము ఏది గింజలు, సూర్యకాంతం గింజలు అంటారు, సన్ఫ్లవర్ సీడ్స్, మస్క్ మిలాన్ సీడ్స్. మస్క్ మిలాన్ అంటే పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, ఇవి మూడు రకాల గింజలు అయినాయి, అవిసె గింజలు అయినాయి. తర్వాత నువ్వులు, తెల్ల నువ్వుల నల్ల నువ్వుల మీ ఇష్టం. వీటిని కొంచెం లైట్గా వేయించుకోండి. అవిసెలను వేయించొద్దు, అవిసెలను వేయించుకోకుండా బెల్లం పాకం కొంచెం లైట్గా ఉండాలి. బెల్లం పాకం ఎక్కువ ఉండొద్దు. బెల్లం పాకంతో ఉండగట్టుకొని రోజు ఒక ముద్ద కనుక డైలీ పిల్లలకు కనిపిస్తే ఇంకా కాల్షియానికి సంబంధించినటువంటి డెప్త్ మనకు రాదు. సో ఇది చెయ్యాలి మనం. నువ్వులు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, కర్బూజా గింజలు, నువ్వులు, వీలైతే మీకు ఒప్పుకుంటే కొన్ని డబ్బులుంటే పిస్తాలు, ఒకవేళ ఇంకా డబ్బులుంటే ఆక్రోటు, ఇంకా డబ్బులుంటే బాదాం గింజలు, బాదాం. కానీ కాజు వాడద్దు. పల్లీలు కూడా వేయచ్చు, కానీ అరుగుదల ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. అంటే ఇది నేను లడ్డూల్లో చెప్తున్నా. ఓకే, ఓకే. మీరు ఇప్పుడు మనం దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. చూడు, ఇగో ఒక మూడు క్వాలిటీస్, అంటే ఒక్కొక్క వాతానికి ఏం క్వాలిటీస్ ఉంటాయి, పిత్తానికి ఏం క్వాలిటీస్ ఉంటాయి, కఫానికి ఏం క్వాలిటీస్ ఉంటాయి చెప్తున్నాడు శాస్త్రకారుడు. సో తత్ర రూక్ష లఘు శీత ఖర సూక్ష్మ నిశ్చల అనిలహ. తత్ర రూక్ష లఘు శీత ఖర సూక్ష్మాశ్చల నిలహ. అంటే తత్ర అంటే ఇది ఏంటిదట, ఇది అంటే రూక్ష. రూక్ష అంటే ఎండబెడుతుంది, ఎండిపోవడం. చూడండి, చాలామంది కొన్ని శరీరాలు చాలా సన్నగా ఇట్లా బాక్కగా ఏది బోన్స్ కనబడుతూ ఉంటాయి. తినుడు బాగానే తింటారు వాళ్ళు, కానీ బాక్కగా సన్నగా ఉంటారు. వీళ్ళు వాతంలో ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది. లేదైనా ఎక్కడైనా ఎండిపోతుంది అనుకోండి శరీరంలో, అక్కడ వాతం ఎక్కువైనట్టు. సపోజ్ కీలు లోపలికి కనుక వాతం వెళ్ళింది అనుకోండి, అప్పుడు కీలు ఎండిపోద్ది, కీలు డ్రై అవుతుంది. ఎప్పుడైతే కీలు డ్రై అవుతుందో అప్పుడు ఏమవుతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎండిపోతుంది. కీలు లోపల ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఎండిపోతే ఏమవుతుంది, కీళ్ళు ఒరిపిడికి గురై రాచుకొని అక్కడ ఉన్నటువంటి పాలిష్
ఏమంటారు పాలిష్ ఉంటుంది కదా కాండ్రైంటిన్ కాండ్రైంటిన్ అంటే ఈ పాలిష్ అప్పుడు ఎండిపో రఫ్ అయిపోయి పాలిష్ పోతుంది ఎప్పుడైతే పాలిష్ పోతుందో అప్పుడు కీళ్ళు మనకు నెక్స్ట్ కదలకుండా రాపిడికి వేడైతాయి రాపిడై వేడైతే మనం చూడొచ్చు కాళ్ళను కనుక ఎవరైనా చూడండి మోకాళ్ళ నొప్పుల పేషెంట్ చూస్తే ఆ చెయ్యి ఇట్లా పెట్టి చూస్తే బాడీ టెంపరేచర్ కంటే మోకాళ్ళ దగ్గర వేడిగా అనిపిస్తుంది ఎందుకు వేడైతుంది అక్కడ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ లోపల గ్రీజ్ ఉంటుంది ఒకటి చిక్కటి అతి చిక్కటి విస్కోసిటీ ఉన్నటువంటి గ్రీజ్ ఉంటుంది కదా ఆ గ్రీజ్ ఎండిపోతుంది ఎందుకు ఎండిపోతుంది అంటే వాతం ఎక్కువైతే మరి వాతం ఎక్కువైతే అంటే ఎట్లయితుంది అంటే వాతం ఎక్కువయ్యేటట్టు చేస్తాడు ఆయన ఏం చేస్తాడు వాతం ఎక్కువయ్యేటట్టు ప్రవర్తిస్తాడు అంటే దినచర్య వాతం ఎక్కువయ్యేటట్టు తింటున్నాడు ఋతుచర్య వాతం ఎక్కువయ్యేటట్టు ప్రవర్తిస్తున్నాడు సద్వృత్త సో వాతము ఏం చేస్తే వాతం ఎక్కువైతుందో మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తే వాతం ఎక్కువైతుంది ఇది మనం ముందు ముందు తెలుసుకుందాం ముందు వాతంకు సంబంధించిన క్యారెక్టర్స్ మనము ఇప్పుడు తెలుసుకున్నాం తత్ర అంటే ఇది రూక్ష అంటే రూక్షం అంటే ఎండిపోవడం కృషించిపోవడం శుష్కించిపోవడం ఇప్పుడు మీరు సల్లమిరపకాయలు సల్లలో నానబెట్టి ఎండకు పెడతాం అవి ఏమవుతాయి ఎండిపోవడం అంటే ఎట్లా తెలుస్తుందిగా లోపలికి అంతా అది మొత్తం ముడతలుగా పడుతుంది అంటే ఎవరి శరీరంలోనైతే మొహానికి ముడతలు పడుతున్నాయో వాళ్ళు వాతానికి వెళ్తున్నారు అంటే వాతం పెరుగుతుంది అంటే ముసలితనం వస్తుంది అంటే వాతం పెరుగుతుంది అంటే ముఖానికి అన్ని ముడతలు వస్తాయి డ్రై అయిపోతుంది అంటే డ్రైడ్ స్కిన్ అంటే ఎండిపోతుంది స్కిన్ ఎండిపోతుంది అంటే వాతం ఎందుకు పెరుగుతుంది వీళ్ళు వాతాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ యొక్క ఆహారం బట్టి విహారాన్ని బట్టి సద్వృత్తాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు అందుకే డ్రైడ్ స్కిన్ వాళ్ళు కాళ్ళు పలుగుతున్నాయి కాళ్ళు మడుమలు పలుగుతున్నాయి చూడండి కాళ్ళు ఎప్పటికీ నరిషింగా దాన్ని ఏమంటారు మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెడతారు కొబ్బరి నూనె పెడతారు లేదా ఏదో నూనె పెడుతుంటారు వ్యాజ్లైన్ పెడుతుంటారు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతున్నట్టు వాళ్ళ శరీరంలో డ్రైనెస్ పెరుగుతుంది రూక్ష గుణం పెరుగుతుంది శుష్క గుణం పెరుగుతుంది ఇది తెలుసుకోవాలి ఇది తత్ర రూక్ష లఘు అంటే తేలిగ్గా ఉంటారు వాళ్ళు చంగ ఎగురుతారు మెట్లు దిగేటప్పుడు రెండు మెట్లు దిగుతూ ఉంటారు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి ఎవరైనా మెట్లు దిగేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు రెండు మెట్లు ఎగురుతారంటే వాళ్ళు లఘువుగా ఉన్నట్టు తేలిగ్గా ఉన్నారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారంటే వాళ్ళు బరువుగా ఉన్నట్టు ఇది కన్ఫర్మ్ ఎవరైనా రెండు మెట్లు చంగ ఎగురుతారంటే దాని అర్థం వాళ్లకు వాతము ఎక్కువగా ఉన్నట్టు చాలామంది ఆటగాళ్ళకు చూడండి ఆటగాళ్ళందరూ చాలా ఫిట్నెస్ ఆటలో చాలా పరిగెత్తడం మూమెంట్ చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఆ ఫాస్ట్ మూమెంట్ రావడానికి కారణం ఏంటంటే ఓ ఈ గుణం లఘు గుణం అంటే ఒక మనిషి తేలిగ్గా ఉండి ఈజీగా పనిచేస్తూ ఉంటాడు పరిగెత్తుతూ ఉంటాడు లేదా కదలికలు ఎక్కువ ఉంటాయి ఇది లఘు గుణము సో ఇక్కడ ఇంకొక గుణం ఉంది లఘు గుణము ఇంకొకటి వచ్చేసి శీత గుణం శీత అంటే చల్లగా ఉంటారు వీళ్ళు ఎప్పటికీ వాతము కనుక ఎక్కువైతే బాడీ చల్లగా అయిద్దండి వాతం ఎక్కువైతే చల్లగా అయిందనుకోండి ఏసీ వేసుకున్నాక గంట సేపటి తర్వాత వీళ్ళు బంద్ చేస్తారు నిన్న మనం అనుకున్నాం కదా భార్యాభర్తల పంచాయతీ ఎట్లయితుంది ఒక భార్య వాతంతో ఉంది భర్త పిత్తంతో ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒక 9:00 or 10:00 ఏసీ వేసుకున్నారు అనుకున్నాం 10:00 వేసుకున్నారు 11-12 వరకు భార్య ఫ్రీజ్ అయిపోతుంది అంటే గడగట్టుకపోతుంది ఆమె అప్పుడు ఏం చేస్తుంది ఒక రగ్గు కప్పుకుంటుంది రగ్గు మెయింటెనెన్స్ ఇంకో ఒక 2 hours అయింది అనుకుందాం మ్యాక్సిమం 1-2 hours వరకు ఆ రగ్గు పనిచేయదు ఆమెకు అంటే రగ్గు కూడా చల్లగాయి మళ్ళీ ఆమె చల్లగైతుంది అప్పుడు ఏమవుతుంది ఆమె ఏసీ పనిచేయాల్సి వస్తుంది లేకుంటే ఆమె ఆ రూమ్లోకి వెళ్ళి పారిపోవాలి సో ఈ విషయం పిత్తంతో కూడిన భర్త అంటే పిత్త ప్రకృతి ఉన్నటువంటి భర్త ఇది అర్థం చేసుకోకపోతే అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది సో భార్యాభర్తల గొడవకు ప్రధాన కారణం ఏంటి వాతపిత్త కఫాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ భార్యాభర్తల సంబంధాలు విడిపోయి ఈ మధ్యలో చాలా రకాల విడాకుల కేసులు రావడానికి ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో మనం ఈ ఇక్కడ ఈ ఉదేంటి శీత గుణం చల్లగా ఉంటారు అంటే కొంచెం చలిని తట్టుకోలేరు కొంచెం చలికాలం స్టార్ట్ అయింది కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కొంచెం వాతావరణం డల్ అయింది అంటే అప్పుడు వాళ్ళు స్వెటర్ వేస్తూనే ఉంటారు మీరు అబ్జర్వ్ వాళ్ళ చేతులు కూడా ఇట్లా ముట్టుకుంటే
చల్లగా ఉంటాయి, చేతులు ముట్టుకుంటాయి. అంటే దీని అర్థం ఏంటి, చల్లగా చేతులు అవుతున్నాయంటే వాళ్ళలో వేడి రావట్లేదు, అంటే వేడి సర్క్యులేషన్లోకి రావట్లేదు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. చల్లగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాతం పెరుగుతుంది అని అర్థం.